माजी सीएम कोनिजेटी रोसय्य कन्नु मूसारु ఈ ఉదయం పల్స్ పడిపోవడంతో రోసయ్యను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యలో కన్ను మూశారు. రోసయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. చివరగా తమిళనాడు గవర్నర్గాను రోసయ్య పనిచేశారు. పంతొందొందల ముప్పై మూడు జూలై నాలుగున గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. పంతొమ్మిది అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదారుల శాఖ అలాగే రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల సారథ్యంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు రోసయ్య. రెండు వేల తొమ్మిది పది బడ్జెట్తో కలిపి మొత్తం పదిహేను సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా రోసయ్యనే బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోసయ్య ఘనాపాటిగా పేరొందారు. రోసయ్య ప్రముఖ స్వాతంత్ర యోధుడు ఎన్జీ రంగ శిష్యుడిగా ఉన్నారు. పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా గృహ నిర్మాణం వాణిజ్య పన్నుల శాఖలు అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక రవాణా విద్యుత్ శాఖలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేదూరు మల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక ఆరోగ్య విద్యా విద్యుత్ శాఖలు పంతొమ్మిది వందల తొంభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక ఆరోగ్య విద్యా విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు మధ్యకాలంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నర్సారావుపేట నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.